వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నిమిత్తిని మీరు గొర్రెల వలె దారి తప్పితిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుని వైపు ఆయన వైపున మీరు మళ్ళీ ఉన్నారు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీకు ఇప్పుడు స్వస్థతలు కలుగుతున్నవి. ఈరోజు ఆయన పొందిన గాయముల చేత మనం అందరము కూడా సంతోషంగా ఉన్నాం. తాను ఈరోజు ఈ లోకంలో సమస్త మానవుల యొక్క పాప భారాలను ఆయన మోసుకుని సమస్త మానవ జాతికి ఈరోజు రక్షణ ఆనందాన్ని కలగచేశాడు. మనం అందరము కూడా దారి తప్పి తొలగిపోయిన వారిగా ఉన్నాం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుని మనం అందరము దారి తప్పిన గొర్రెల వలె ఉన్నాం. కానీ దేవుడైతే మన ఆత్మలను కాసే అధ్యక్షుడు, మన పాపముల భారములను మోసే దేవుడు ఈరోజు మన కొరకు మన పాపములను భరించి తాను సిలువలో వేలాడి మన కొరకు ఈరోజు తప్పిపోయిన వారందరినీ కూడా తన మార్గములోనికి ఆయన నడిపించి ఈరోజు రక్షణ ఆనందాన్ని మనము అనుభవించడానికి సహాయం చేశాడు. కనుకని ఈ లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని ఆయనకు పేరు కలిగింది. ఈ లోకములో సమస్త మానవ జాతిని రక్షించుటకు ఆయనే శక్తివంతుడు అని కూడా మరి ఈ లోకములో సహనాన్ని ఆయన చూపించి ఉన్నాడు. కనుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్తలో ఆయన తెలియపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కుమారుని యందు విశ్వాసముంచిన వారు నశింపకుండునట్లు సమస్త మానవ జాతిని ఆయన కాపాడుతూ చూడండి, యోహాను సువార్త 3:16 ఆయన మనతో తెలియపరుస్తున్న మాటలు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని యొక్క అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతక మునిపే తీర్పు తీర్చబడెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన కుమారుని యందు తన అద్వితీయమైన కుమారుని యందు పుట్టిన వాని యందు మనము విశ్వాసము ఉంచినప్పుడు అతనికి తీర్పు తీర్చబడదు అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఏకైక కుమారుని లోకములో తన కుమారుని మన కొరకు రక్షణ కొరకు పంపించాడు. కనుక నా కుమారుని మీ కొరకు నేను త్యాగం చేశాను, కనుక నా కుమారుని ద్వారా మీరు రక్షణ పొందాలి అని, ఏ ఒక్కరూ నశించకూడదని, ఏ లోకాన్ని ప్రేమించి లోకములో సమస్త మానవ జాతి దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరమైపోయారో, దేవుని ఆజ్ఞను మీరి అనేక శ్రమలకు వ్యాధులకు శోధనలకు దేవుని చూడలేని నేత్రాలు కలిగి ఉన్నారో, దేవుడు ఆ సత్యాన్ని గ్రహించి అనేక మంది ప్రవర్తల ద్వారా యాజకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి కానీ మనము చూడలేని వారిగానే గ్రహించలేని వారిగా ఉన్నా ఆయనైతే ఈ లోకములో
ఈరోజు ఈ లోకానికి చీకటిలో ఉన్న వారికి వెలుగుగా వచ్చి ఏ ఒక్కరూ నశించకుండా అందరూ నిత్య జీవము పొందాలి అని తన కుమారుని ఏకైక కుమారుని ఈ లోకములో సమస్త మానవ జాతి రక్షణ కొరకు బలిగా అర్పించడానికి తండ్రి మనకు దయచేసిన కుమారుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ఆయన కుమారుని యందు విశ్వాసముంచిన ఏ ఒక్కరూ నచింతకుండా నీచ జీవము పొందినట్లుగా ఆ కుమారుణ్ణి లోకానికి లోక రక్షకుడుగా ఆయన ఈ లోకములో జన్మించున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నచింపక నీచ జీవము పొందినట్లు మనకు దేవుడు అనుగ్రహించబడి ఉన్నాడు. కనుకనే 19వ వచనములో ఆ తీర్పు ఇదే ఎలుగు లోకములోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే వారు ప్రేమించుస్తున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించును కనుక తన క్రియలు దుష్టక్రియలుగా కనపడకుండునట్లుగా వెలుగునొద్దకు రాడు. సత్ప్రవర్తనుడైతే మన క్రియలు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అంటున్నాడు. ఆ తీర్పు ఇదే ఎలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగు సంబంధులుగా జీవించకుండా చీకటినే వారు ప్రేమిస్తున్నారు. చీకటిని ప్రేమిస్తున్నారంటే చీకటిలో వారి జీవితంలో వారికి ఏమీ కూడా మేలు కలగవు. చీకటిలో అనేక శ్రమలు ఉన్నాయి, చీకటిలో అనేక అపాయాలు ఉన్నాయి, కానీ వారు గుర్తించలేకపోతున్నారు. కనుక ఆయన కుమారుని ద్వారా రక్షణ ఉన్నది అని ఈ లోకానికి ఆయన సూచక క్రియల ద్వారా మహత్కార్యముల ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసిన చూడని ఈ లోకం, గ్రహించలేని ఈ లోకం ఆయన వ్యాధిగ్రస్తులను అలాగే రోగులను దయ్యం పట్టిన వారిని అనేకులను స్వస్థపరిచాడు. కానీ లోకము ఆయన నీతిని గుర్తించలేదు. కనుక ఈ లోకములో సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు మానవ జాతి చీకటిలో ఉన్న వారి అందరినీ కూడా ఆయన వెలుపులకు తీసుకుని వచ్చి వారి వ్యాధుల్లో, శోధనలో, సమస్యల్లో ఆకలి కొనిన వారిని, బాధల్లో ఉన్నవారిని, శరలో ఉన్నవారందరినీ కూడా విడిపించిన ఆయనను గుర్తించలేదు ఈ లోకం. కనుకనే చీకటిలోనే ఉన్నది ఈ లోకం, వెలుగు సంబంధులుగా జీవించలేకపోతున్నారు. కనుకనే ఆయన అంటున్నాడు ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి క్రియల మీదనే దృష్టి కలిగి ఉంటున్నారు, వెలుగుని చూడలేకపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలను వారు చూడలేకపోతున్నారు. వారి ముందు అనేక మంది స్వస్థత పడినా, వారి ఎడుదుట అనేక ఆశ్చర్య కార్యాలు జరిగినా, బంధకములలో ఉన్న వారిని విడిపించిన, ఆకలి కొనిన వారికి ఆహారాన్ని దయచేసిన వారు గుర్తించలేకపోతున్నారు. ఎందుకనంటే వారి ఆలోచనలు, వారి ప్రవర్తన ఎంతో చెడ్డది కనుక. కనుకనే దేవుడు అంటున్నాడు వారు దుష్టక్రియలు చేయిస్తున్నారు కనుక వెలుగుని వారు ద్వేషించుస్తున్నారు. దుష్టక్రియలు చేసే ప్రతి ఒక్కరు కూడా, మానని ప్రతి ఒక్కరు కూడా వెలుగునొద్దకు రారు. దుష్టక్రియలు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, మోసాలు చేసేవారు, అన్యాయముగా జీవించేవారు, వారి మార్గాలలో వారి శాంతిని తెలియకపోయినా వెలుగునొద్దకు రారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో
నాలు పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా రుజువు చేయలేకపోయారు. యేసు ప్రభుని నేరస్తుడిగా ఆయనను పట్టి ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? పిలాతు యొద్దకు తీసుకువెళ్ళారు. పిలాతు అన్నాడు, మరి ఈయన చేసిన నేరం ఏమిటి అని అడిగినప్పుడు ఈయన అనేక మందిని మరి ఆయన వైపు తిప్పుకుంటున్నాడు, ఆయనే క్రీస్తు అంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు, కనుక మరి ఈయన మాట్లాడే ప్రతి మాటల్లో ఈ ప్రజలందరూ కూడా ఆయనను వెంబడిస్తున్నారు, కనుక ఆయన ఈ లోకంలో అందరినీ కూడా రాజులనేవారు ఎవరూ లేరు, కైసరియు కానీ పెద్దలనేవారు ఎవరూ లేరు, నేనే పెద్దనని చెప్పుకుంటున్నాడు, నేనే రాజుని అని చెప్పుకుంటున్నారు అని నేరాన్ని చూపించినప్పుడు వారు అన్నారు. మరి ఆ పిలాతు అన్నాడు, ఇవన్నీ విచారణ చేసినప్పుడు ఆయన పక్షాన ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరూ లేరు. కనుక ఆయన విచారణ చేసినప్పుడు అక్కడ పిలాతు అంటున్నాడు, ఈయన తరపున ఎవరు లేకపోయినా ఈయన మీరు మోపిన నేరాలన్నీ కూడా నేను పరిశీలన చేస్తే ఈయనలో ఏ దోషము నాకు కనపడటలేదు, కనుక ఈయనను విడుదల చేస్తాను అని ఆయన అంటున్నాడు. కనుక అన్నప్పుడు వారు ఒప్పుకోవటలేదు. ఎందుకనంటే ఆయన సిలువ వేయాలి, ఆయనను విడుదల మీరు చేయటానికి వీలు లేదు. ఎందుకని ఆయన సిలువకు ఆయన మరణశిక్షకు ఎందుకు పాత్రుడు, ఆయన చేసిన నేరం ఏమిటి అని పిలాతు అడిగినప్పుడు సమాధానం చెప్పటలా, ఆయన సిలువ వేయాల్సిందే ఆయన. ఎందుకంటే ఆయన ఈ లోకంలో బోధలే కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు అనేకులను స్వస్థపరుస్తూ ఆయన పరలోక విషయాలు మాట్లాడుతుంటే మా దగ్గర సమాధానం లేదు. కనుక ఈ ప్రజలందరూ ఆయన వైపే వెళుతున్నారు, కనుక మమ్మలను ఎవరు కూడా పట్టించుకోవటలేదు, కనుక ఆయనను సిలువ వేయాలి అని అన్నప్పుడు ఈయన అంత నేరం ఏమి చేశాడు? నేరస్తులకు సిలువ వేయాలి, దొంగలకు నరహంతకులకు వేయాలి, కనుక ఈయన అలాంటి అంత ఆయన హత్యలు నేరాలు ఏమి చేయలేదు కదా, కనుక ఈయనకు సిలువ వేయటం ఏంటి అని పిలాతు అడిగితే పిలాతుని ఏమన్నారు చెప్పండి, నీవు రాజుగా మా మీద ఉండటానికి తగినవాడు కాదు, నీ పదవిని మేము తీసేస్తాం, కనుక నీవు సిలువ వేయాలి అని అడిగినప్పుడు మరి ఆయన మాట ఏమన్నారు చెప్పండి, ఆయన మాట తప్పుకోలేక తన పదవి పోతుందని ఏం చేశాడు చెప్పండి, సరే మీ పాపముల విషయమే, నాకు బాధ్యత లేదు, నా చేతులు కడుక్కుంటున్నానని చెప్పి ఆయన పళ్ళెము తెప్పించి చేతులు కడుక్కుని యేసు ప్రభుని సిలువకు అప్పగించాడంట. అప్పగించినప్పుడు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టమని వాళ్ళ సంతోషానికి జనలందరి ఆ ప్రజలందరి సంతోషం కొరకు అప్పగించినప్పుడు ఆయనను కొరడాలతో కొట్టడానికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన మరి కొరడాలు ఎలాంటివి చెప్పండి, ఆయన గాజు ముక్కలతో కట్టి ఇనప ముక్కలు ఆ కొరడాలకు, ఎందుకంటే 8 పాయలుగా దానికి కొరడాలు తయారు చేశారు. అది కొరడాలు ఎలా ఉంటాయండి, 8 తాళ్లతో కట్టబడి ఉంటుంది, కొన్నిటికి గాజు ముక్కలు ఉంటాయి, కొన్నిటికి ఇనప ముక్కలతో కట్టి యేసు ప్రభుని ఒకటి తక్కువగా 40 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా కూడా నలిగిపోయింది. ఆయన శరీరం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి, నాగలి దున్నినట్లుగా శరీరం అంతా కూడా రక్తసిక్తముగా మారిపోయిందంట. కనుక ఆయన శరీరం అంతా కూడా అంత గాయాలు, ఆయన శరీరంలో ఏ ఒక్క బొట్టు రక్తపు బొట్టు లేకుండా శరీరం అంతా చీల్చి వేసినప్పుడు అందరూ కూడా ఎంతో అక్కడ కఠినులైపోయారు, కానీ ఆయన గురించి ఎవరు బాధపడేవారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయనను అప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన రక్తధారలు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారు, అలాగే అపహాసం చేశారు,
ముసుకు వేసి తల మీద గుద్ది యేసు నిన్ను మీ నిన్ను ఇప్పుడు గుద్దింది ఎవరో అని కూడా ఆయనను అపహాస్యము చేసిన ఎవరు కూడా ఈ తీర్పు అన్యాయం కనుక ఈయన ఏ నేరం చేశాడని ఎంత ఘోరంగా ఆయనను కొట్టారు శిక్షించారని ఎవరు కూడా అడిగేవారు లేకుండా అయిపోయారు. కానీ ఆయన పొందిన గాయాలు ఆయన పొందిన దెబ్బలు చూడని యెషయా గ్రంథంలో 53:5 చూసినప్పుడు అక్కడ లేఖనములను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును మన అందరి దోషములను అతని మీద మోపి ఉన్నాడు. దౌర్జన్యము నొందినను బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లవలి బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రెయు మౌనముగా ఉండినట్లుగా ఆయన మౌనముగా ఉండిపోయాడంట. కనుక మన యొక్క అతిక్రమాలు మన యొక్క పాపములు మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపబడతాయని ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. కనుకని ఆ ప్రవచనాలు ప్రకారముగా ఆయన ఈ లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు అని ఆనాడే కోట్ల కొలది దేవదూతలు ఈ భూమి మీద ఆయన గురించి సువార్తను ప్రకటించారు. ప్రకటించిన ఆ సువార్తను ఆయన ఈ లోకంలో లేఖనాలను నెరవేర్చాడంట. నెరవేర్చి ప్రభు వారిని ఏమంటున్నాడండి, తండ్రి ఇంత ఘోరంగా ఆయనను చిత్రహింసలు చేసి సిలువ మీద వేలాడ వేసిన తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమని ఈ లోకము కొరకు హింసించే వారి కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. కనుక ఆయన ఈ లోకములో లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. కనుక ఈ లోకానికి తీర్పు తీర్చడం ప్రారంభిస్తే ఆయన ఎదుట ఎవరూ కూడా నిలబడలేరు. కనుక మౌనముగా ఉండి మనము విధించిన ప్రతి ఒక్క శిక్ష మనము ఏ నేరము ఆయన మీద మోపితే ఆ నేరాలను భరించడానికి లోకానికి వచ్చాడు. కానీ ఆ నేరాలకు తీర్పు తీర్చే విధముగా మాట్లాడే విధముగా యాజ్యమాడే విధంగా ఆయన ఈ లోకానికి రాలేదు. కనుకని ఆనాడు అంత ఘోరమైన శిక్షను ఆయన అనుభవించాడు. అలాగే మన మధ్యలో సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడిన స్థానం ఎక్కడ చెప్పండి? భక్తిహీనుల మధ్యలో సమాధి చేయబడ్డాడంట. పాపులు నరహంతకులు భయంకరమైన అలాంటి ద్రోహుల మధ్యలో పరిశుద్ధుడైన దేవుడు సమాధి చేయబడ్డాడు. కనుక అలాంటి యొక్క నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఆయన మీద మోపబడినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇది అన్యాయము అని వారు ఎవరు కూడా లేరు, మాట్లాడలేదు. ఎందుకంటే నేను లేఖనములను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నా బిడ్డలందరూ కూడా ఏమయ్యారు చెప్పండి, త్రోవ తప్పి తొలగిపోయి ఉన్నారు, నేను ఆత్మలకు కాపరిగా వచ్చాను. కనుక నా బిడ్డలు ఏదో ఒకరోజు ఈ సత్యాన్ని వారు గ్రహిస్తారు. కనుక వారి కొరకు ఈరోజు ఈ భారాన్ని నేను మోసుకొని రక్షణ ఆనందాన్ని వారికి నేను
తెలియజేస్తాను అని ఆయన అంత సహనాన్ని మన కొరకు చూపించారంట. కనుక ఈరోజు మనము ఈ రక్షణ ఆనందముతో సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉన్నాము అంటే మన దోషాలను బట్టి మనకు తీర్పు కలగలేదు, మన పాపములను బట్టి మనకు ఈరోజు తీర్పు జరగకుండా ఈరోజు మనము సంతోషంగా దేవుని సన్నిధిలో ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అపనిందలు, ఎన్ని అవమానాలు మనము ఆయన మీద వేసినా ప్రభు మాత్రం మనకు శిక్ష విధించకుండా రక్షణ ఈరోజు నీకు సిద్ధపరిచాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈరోజైనా నీవు గ్రహించాలి అని. ఈరోజు గ్రహించలేకపోతే దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఎప్పుడు చెప్పండి, తీర్పు దినమున నీవు గ్రహిస్తే ఎలాంటి ఉపయోగము నీకు కలగనే కలగదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక తీర్పు జరగక మునిపే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని మన ఆత్మలకు కాపరి అయిన ప్రభు ఈరోజు అనేక విషయాలలో గాయపరచబడి మన కొరకు అనేక నిందల అవమానాలతో సిలువలో తన ప్రాణాన్ని పెట్టి వేలాడుతూ నా కుమారుడా నా కుమార్తె ఈరోజైనా నీవు సత్యాన్ని గ్రహించు, ఈరోజైనా నీ ఎడల నేను చూపిన ప్రేమను తెలుసుకోమని ఆయన చేతులను మన కొరకు సాపుతూ ఉన్నాడు. కనుక ఈరోజు నీవైనా మరి ఆయన దృష్టి నీ మీద ఉన్నది కనుక నా కుమారుడా ఇప్పుడైనా నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన చేతులు నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నాయి. కనుకనే లోకము నా ప్రేమను తెలియదు, లోకానికి తెలియదు నా కుమారుడా, నీకు నేను సంపూర్ణ శాంతిని సమాధానాన్ని నీకు నేను ఇచ్చి ఉన్నాను అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ విలువలను మనం గుర్తించి దేవుని తట్టు మనం తిరిగినప్పుడు ప్రతి ఘోర పాపము నుంచి ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను విడుదల చేయడానికి సిద్ధముగా ఉన్నది అని ప్రభు ఈరోజు నీకు తన చేతులను సాపి నీ కొరకు తన యొక్క రక్షణ ఆనందాన్ని సిద్ధపరిచి ఉన్నాడని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు, నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలు అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజిచ్చాను ఆయనను. రోజిచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేనే పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిన హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువులో తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చెప్పి ప్రభువులో తీసుకున్నానండి. నేను ఆ రోజు
అయ్యగారి చేతుల మీద ప్రభువాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు. కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా ఆశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు. 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది. ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే, నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కని చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలను ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మా, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమె ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి. నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.